సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. బాహుబలి మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దేశం నలుమూలల నుంచి అందరూ ఎంతగా విస్మయం చెందారో గుర్తుందిగా. ఒక ప్రాంతీయ చిత్రాన్ని దేశమంతా విస్తుపోయి చూసిన సందర్భం అది. ఆ ట్రైలర్ వల్లే బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఉత్తరాదిలో కూడా అంత స్పందన వచ్చింది. అదే రెండవ భాగం సంచలనాలు చేసి బాలీవుడ్ చరిత్రను తిరగరాసే విజయానికి కారణమైంది. ఇక సైరా ట్రైలర్ కూడా అంతే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉండాలని నిర్మాత రామ్ చరణ్ తన టీంకి చెప్పాడట. సైరా ఇప్పుడు ప్రాంతీయ చిత్రంగానే రూపొందుతున్నా కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత టాక్ ఆఫ్ ద నేషన్ అవ్వాలని, అంత బ్రహ్మాండంగా ట్రైలర్ను కట్ చేయమని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పాడట. సైరా ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 నెలల సమయం ఉన్నా కానీ ఇప్పటికే ఎడిటర్లు ఆ ట్రైలర్ పనిలో పడ్డారంటే ఎంతగా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 2 ఆగస్టు సైరా ట్రైలర్ విడుదల చేయాలి అనేసి నిర్ణయించారు. ఆ రోజున తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో కూడా ట్రైలర్ను రిలీజ్ చేయాలి అనేసి చూస్తున్నారు. సైరా ట్రైలర్ చూసిన తర్వాత బాహుబలి లాంటి మరో చిత్రం వస్తుందని అందరూ ఎదురు చూసేటట్టు ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు చిత్ర బృందం. మొత్తానికి సైరా ట్రైలర్ చూసిన వారు బాహుబలి సినిమా రేంజ్లో కనిపిస్తే ఆ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయి భారీ విజయంతో పాటు భారీ వసూళ్లను కూడా రాబడుతుందనేది రామ్ చరణ్ నమ్మకమట. అందుకు సైరా సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డికి మంచి ట్రైలర్ను తయారు చేయాలని సూచించాడట. మంచి సీన్లను, ప్రజల్లోకి వెళ్లే సీన్లతో ప్రత్యేకంగా ట్రైలర్ను రూపొందించాలని, తిరుగులేని విజయం సాధించేలా ఉండాలి అనేసి ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి సైరా ట్రైలర్లో కొన్ని డైలాగులతో పాటు కొన్ని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అన్న విషయం తెలుస్తుంది. సో మొత్తానికి సైరా ట్రైలర్ సై సై అనే రేంజ్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.